Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గౌతమ్ రెడ్డి స్థానంలో విజయసాయి రెడ్డి. నాలుగు రాజ్యసభ సీట్లు ఎవరికంటే వైసీపీ రాజ్యసభ స్థానాలపై రోజుకు ఒక పుకారు వినిపిస్తోంది. జూన్ నెలలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలో పడడం ఖాయమేనన్న విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో రాజ్యసభ స్థానాల పనిచేయడం ఏ ప్రాతిపదికన జరిగేదో అందరికీ తెలిసిందే. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి పారిశ్రామిక దిగ్గజాలకి ఆ ఛాన్స్ దక్కేది. జగన్ దీనిని సమూలంగా మార్చేశారు. కేవలం సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని పదవుల్ని భర్తీ చేస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వంటి వారిని పెద్దల సభకు పంపారంటేనే జగన్ రాజకీయం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలు ఎవరిని వరుస్తాయన్న దానిపై వివిధ రకమైన ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిలో ఆంధ్రజ్యోతి మరో ముందడుగు వేసింది. నిజమో అబద్దమో, కల్పనో గాలి వంటకమో, ఏదైతేనే మంచి మసాలా వంటకంగా మార్చి దాన్ని గార్నిష్ చేసి వడ్డించగలదు ఆంధ్రజ్యోతి. ప్రత్యేకించి రాజకీయ వార్తలు. ఈరోజు ఫస్ట్ పేజీలో వచ్చిన వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఒకంత చర్చ జరిగేది. అది ఏమిటంటే అదానీ భార్య ప్రీతికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నాడని, విజయసాయికి మరోసారి ఛాన్స్ ఇస్తాడని, రేసులో ఆలి ఉన్నాడని, రేసులో బొత్స, సజ్జల, వైవి కూడా ఉన్నారని. కానీ జగన్ ఆలోచనను అందుకోవడం ఆ పార్టీ పెద్దలకే కాదు, తలలు పండిన పాత్రికేయులకు సాధ్యం కాదు. జగన్ లెక్కలు వేరు. తన చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఓసారి అంచనా వేసుకోవడమే తప్ప ఆంధ్రజ్యోతి ఊహాగానంలో చాలా లొసుగులు ఉన్నాయి. వైసీపీలో పారిశ్రామిక కోట అని వెటకారం సరేగాని జగన్ అవసరాల రీత్యా తనకు అంబానీ ఆదానీ కావాలి. ఆర్థిక సంబంధాలే కాదు, కేంద్రంతో సత్సంబంధాల దిశలో, ఢిల్లీ లాబీయింగ్ దిశలో తనకు అంబానీ కన్నా నిజానికి అదానీయే ఫస్ట్ ప్రయారిటీ. పైగా తన సీఎం కాకమునిపే అదానీతో దోస్తీ ఉంది. సో అదానీ అడగాలే కాని జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించడు. అయితే అదానీ తన భార్యకే అవకాశం ఇస్తాడా, తన ప్రతినిధిగా ఇంకెవరికైనా పరిమళత్వాన్ని తరహాలో సజెస్ట్ చేస్తాడా వేచి చూడాలి. చాలా కోణాల్లో ఆలీకి రాజ్యసభ సభ్యత్వం రాకపోవచ్చు. జగన్ లెక్కలో తను ఫిట్ కాడు. కాకపోతే ఇంకేదైనా రాష్ట్ర స్థాయి పదవి ఇస్తాడేమో. విజయసాయి రెడ్డికి మళ్లీ ఛాన్స్ ఉండకపోవచ్చునేమో. ఎందుకంటే ఈ మధ్య విజయసాయికి జగన్ కత్తిరి వేస్తున్నాడని అంటున్నారు. ఢిల్లీలో ఆయనకి బీజేపీ నాయకులతో జగన్ అవసరాలకు మించి సంబంధాలు పెరుగుతున్నాయట. సో తనకు అనుసరణలోనే ఉంటే బెటర్ అని జగన్ కనుక అనుకునే పక్షంలో తనను ఎమ్మెల్సీ చేసి గౌతమ్ రెడ్డి మరణం ద్వారా ఖాళీ అయిన పరిశ్రమల శాఖను అప్పగించే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా సేమ్ జిల్లా, సేమ్ కులం, ఆర్థిక పారిశ్రామిక వ్యవహారాల్లో దిట్ట. ఇంకేం కావాలి? కుటుంబ సభ్యుడే అయినా తనకు ఓ మంచి పదవి ఇవ్వలేదనే బదనాన్ని తప్పించుకోవడానికి జగన్ వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ ఛాన్స్ ఇవ్వచ్చు. వివేక మర్డర్ కేసుకు సంబంధించిన ప్రచారంలో జగన్ తన కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోడని, ఎంతసేపు తన రాజకీయ అవసరాలే తప్ప వేరే ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వడని జనంలోకి వెళుతోంది. దాన్ని బ్రేక్ చేయడానికి కూడా వైవి సుబ్బారెడ్డి ఎంపిక పనికొస్తుంది. గౌతమ్ రెడ్డిలాగే తనకు అంతరంగికుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చేయొచ్చు. ప్రీతి సరే, వైవి సరే, మరి సజ్జల? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ప్రస్తుతం ఎవరో మాట్లాడేవాళ్లు లేరు. పార్టీ ఇతర నేతలు, మీడియా సలహాదారులు గట్రా ఫెయిల్. సజ్జల మాత్రమే ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. సో తనను ఢిల్లీకి పంపించడం గాని, టీటీడీ అధ్యక్ష స్థానంలోకి పంపించడం గాని జరగకపోవచ్చు. కాకపోతే బేద మస్తానరావు వంటి బీసీ నేతల్లో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. జగన్ రాజకీయ సమీకరణాల్లో బీసీలకు ఇంకాస్త ప్రాధాన్యత అవసరం. అలాగే ఎస్టీలకు జగన్ ఎమ్మెల్సీ పదవుల్లో కానీ, కార్పొరేషన్ పదవుల్లో కానీ పెద్దగా ఏమీ ఇవ్వలేకపోయాడు. అందుకే ఏ పుష్ప శ్రీవాణి భర్తను రాజ్యసభకు పంపిస్తే సరిపోతుందేమో. పైగా శత్రుశాల పరీక్షిత్ రాజు తన క్లాస్మేట్ అట. ఇలా అనేక సమీకరణాలతో ముడిపడి ఉన్నాయి నాలుగు రాజ్యసభ స్థానాలు. జూన్ లో ఖాళీ చేయబోతున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లకు బీజేపీ తరఫున ఈసారి ఛాన్స్ దక్కడం డౌట్. అలాగే సురేష్ ప్రభు సంగతి వేచి చూడాలిక.